నీదే టే ఓటు టిఆర్ఎస్ టిఆర్ఎస్ పనులు జరిగినాయి మీకు మంచి జరిగింది అంటే కేసీఆర్ చేసిన పనులు చూసా లేకపోతే మీ తలసాని శ్రీనివాస యాదవ్ చేసిన పనులు చూసా మీరు తలసాని శ్రీనివాస యాదవ్ చేసిన పనులు చూసి ఇక్కడ కేసీఆర్ నుంచి వచ్చే పథకాలన్నీ ఇక్కడ సనత్ నగర్ నియోజకవర్గంలో అందరికి అందుతున్నాయా అన్నిటికన్నా ఎక్కువ కాన్స్టిట్యూన్సీలు ఇక్కడ అందుతున్నాయి సరే ఇప్పుడు నీలిమ ఉన్నది శశిధర్ రెడ్డి ఉన్నాడు కాంపిటీషన్ ఇచ్చే ఛాన్స్ లేదా ఇక్కడ వన్ సైడ్ ఎందుకట్లా పనులు మీకు ఉద్యోగాల దృష్టి ఎట్లా అనిపిస్తుంది ఉద్యోగాలు వచ్చినాయి తెలంగాణలో బంగారు తెలంగాణ అయితే మన తెలంగాణ మనకు వస్తే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాలని ఒక మూడు నినాదాలతో తెచ్చుకున్నాం సో రెండు సార్లు గెలిపించినాం కేసీఆర్ సార్ ను సో ఇక్కడ కూడా తలసాని శ్రీనివాస యాదవ్ రెండు సార్లు గెలిపించారు సో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగినాయి ఆ స్కూల్ విద్యా వ్యవస్థ కావచ్చు ఉద్యోగాలు వచ్చి ఎట్లున్నాయి ఇప్పుడు మంచిగా ఉంది టూ టైమ్స్ కూడా బాగా చేసిండు ఈసారి కూడా 100% హ్యాట్రిక్ చేస్తారు మంచిగా చేస్తున్నాడు అంటే ఉద్యోగాలు ఇస్తున్నామన్నట్టు ఇచ్చి ఇట్లా పేపర్ లీకులు అవి క్యాన్సిల్ చేసుకుంటాం విద్యార్థులకు నిరుద్యోగులకు నష్టం జరిగిందేమో మాక్సిమం అట్లేం లేదు ఆయన ఏముందో చేయగలిగింది అంతా చేస్తున్నాడు ఆయన ఇప్పటి వరకు అయితే నిరుద్యోగులు కొంచెం లాస్ లోనే ఉన్నారు ఈసారి గెలిస్తే అది సెట్ అవుతుందన్న నమ్మకం మీకు ఉందా ఉంది గెలిపించుకుంటారు ఇప్పుడు 100% ఇప్పుడు ఉచిత పథకాలు ఉన్నాయి కదా ఆ రైతు బంధు కావచ్చు మన ముసలిళ్ళకి ఇచ్చే పింఛన్లు కావచ్చు కొన్ని పథకాలు ఈ పథకాలు కావాలంటారా లేకపోతే ఉద్యోగాలు కావాలంటారా జనాలకి ఎవరైనా ఉద్యోగాలు కావాలంటారు అంటే ఇప్పుడు యూత్ అయితే ఉద్యోగాలు కావాలి ఇప్పుడు ఓల్డ్ వాళ్ళకి పెన్షన్ కావాలి ఆ విధంగానే అన్ని విధాలుగా చేస్తున్నాడు ఇప్పటి వరకు అయితే విద్యా వ్యవస్థ పరంగా ఆ ఉద్యోగాల పరంగా కొంచెం తక్కువనే ఉంది అంత డెవలప్మెంట్ అయితే ఎక్కువ లేదు మీరు అన్నట్టు పథకాలు అయితే బాగానే అందుతున్నాయి సో నెక్స్ట్ ఈసారి కనుక గెలిపిస్తే మీకు అవి కూడా సెట్ చేస్తాడు కరెక్ట్ అయితే అన్న నమ్మకం మీకు ఉందా ఉన్నది 100% ఉంది నీ ఓటేటి ఇప్పుడు టిఆర్ఎస్ పక్క పక్క ఇక వేరే పార్టీ ఛాన్స్ లేదా లేదు ఓకే కాక రైట్